ఏ హెల్ప్ రా నానా ఇంకుడుగుంట అంటే ఏంటి వా టొప్పై కాలు ఏంటి ఓ ఇంకుడుగుంట గురించా అదైతే మన ఇంటి పక్కన పంచాయతీ కార్యదర్శి గారు ఉన్నారుగా ఆయన అయితే నీకు వివరంగా చెప్తారు చెప్పన్ అంకుల్ ఏంటి అర్జున్ ఇలా వచ్చావు నాకు స్కూల్లో ఇంకుడుగుంట వా టొప్పై కాలు మీద రైటింగ్ కాంపిటీషన్ ఉంది నాకు హెల్ప్ చేస్తాడా సరే ఇలా రా ఇదే నాన్న ఇంకొడుకుంట ఇదే ఇంకొడుకుంట ఇక్కడ ఏం కడపడట్లేదా అంకుల్ సరే ఆ బుక్కి లైవ్ బా ఇది నేను ఇది నువ్వు ఇది భూమి ఇంటి ఆవరణలో పల్లంగా ఉన్న చోట 2×1×1 కొలతలతో 2 మీటర్ల గుంట తీసుకోవాలి స్థలాన్ని బట్టి కొలతలు మార్చుకోవచ్చు ఈ గుంటలో అడుగు భాగంలో 3×1 వంతు 255 mm గులకరాలు వేసుకోవాలి దాని మీద 65 mm దొడ్డు కంకర వేయాలి దీని మీద 20 mm సన్న కంకర వేయాలి వ్యర్థ నీరు పోవడానికి అనువుగా సిమెంట్ ఛాంబర్ని ఏర్పాటు చేసుకోవాలి ఇంటి వ్యర్థ నీరు ఛాంబర్లోకి వచ్చే విధంగా ఒక పైపుని అమర్చాలి ఈ ఛాంబర్లో నిండిన నీరు పొరల గుండా వెళ్లేందుకు తగిన రంధ్రాలు ఉంచాలి మన ఇంటి నుంచి ఉత్పత్తి అయ్యే నీటి వ్యర్థాలను హృదాగా పోనీయకుండా భూగర్భ జలాల్ని సమృద్ధి చేసుకోవచ్చు అది ఎలా అంటే బట్టలు ఉతికే చోటు నుండి స్నానాల గది వద్ద వంటగది నుంచి వచ్చేటువంటి నీటి వ్యర్థాలను కాలువ పైపు ద్వారా ఈ గుంతలోకి మళ్లించాలి నీరు పొరల గుండా కిందకి పోవడంతో ఆ నీటిలో ఉన్న రసాయనాలు మలినాలు ఈ పొరల్లో ఉండిపోయి స్వచ్ఛమైన నీరు భూమిలోకి ఇంకిపోతుంది అంతేకాకుండా వర్షపు నీటిలో 92% హృదాగా పోతుంది ఒక కుటుంబానికి 3 సంవత్సరాలకి అవసరమైనటువంటి నీరు ఒక్క వర్షాకాలంలోనే సేకరించవచ్చు ఇలా వర్షపు నీటిని కూడా ఈ ఇంకుడు గుంత ద్వారా పంపించి భూగర్భ జలాలను సమృద్ధి చేసుకోవచ్చు నీరు పేరుకుపోవడం వల్ల దోమలు కీటకాల వల్ల వచ్చేటువంటి జ్వరాలు ఇతర రోగాలను కూడా అరికట్టవచ్చు పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవచ్చు దీనివల్ల ఇంటి నిర్మాణానికి ఎటువంటి నష్టం ఉండదు కాదు ప్రభుత్వ కార్యాలయాల వద్ద పాఠశాలల వద్ద బోరుబావి వద్ద నీరు హృదాగా పోయేటువంటి స్థానాల్లో కమ్యూనిటీ సోప్ పిట్ అంటే సామాజిక ఇంకుడు గుంతలు ఏర్పాటు చేస్తారు ఈ కమ్యూనిటీ సోప్ పిట్ ద్వారా నీటిని హృదాగా పోనీయకుండా చేయడమే కాకుండా ఆయా పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోవచ్చు వాటి పరిమాణం వీటికన్నా పెద్దగా ఉంటుంది కార్యదర్శి సార్ వెళ్దామా పాషాభాయ్ ఒక్క నిమిషం ఇది ఇంకుడు గుంత అంటే మన నేను వెళ్ళనా ఓకే అంకుల్ థ్యాంక్ యూ పాషాభాయ్ ఒక్క నిమిషం ఏంటి కార్యదర్శి సాబ్ చుక్కనీరు కోసం బండి ఆపి మరీ ట్యాప్ బంద్ చేశారు చుక్క చుక్క కలిస్తేనే గదా సముద్రం అయ్యేది చుక్క నీరే గదా అని హృదా చేస్తే మనం భావి తరాలకు ఏమి ఇవ్వగలం నాకు రైటింగ్ కాంపిటీషన్ లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది అంకుల్ థాంక్యూ థాంక్స్ నా ఒక్కడికే కాదు నాన్న ఇంకుడు గుంతల మీద అవగాహన కల్పించిన మన ప్రభుత్వానికి దాని విలువని తెలుసుకొని పాటిస్తున్న మన గ్రామ ప్రజలందరికీ చెప్పాలి